Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ సేమియా కేసరి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఆల్ లో పెట్టుకోండి. ఇలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలానే నేను పెట్టే రెసిపీస్ కి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా 1 కప్, షుగర్ 1/4 కప్. సేమియా తీసుకున్న కప్ తోనే మెజర్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, చిటికెడు ఫుడ్ కలర్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, జీడిపప్పు, కిస్మిస్, ఘీ 2 టేబుల్ స్పూన్స్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఘీ వేసుకోవాలి. అది కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని కొద్దిగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో కిస్మిస్ కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇలా వేగిన వాటిని ఒక బౌల్ లోకి తీసుకుని ఇలా మిగిలిన నెయ్యిలో సేమియా వేసుకుని కదుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే 5 మినిట్స్ వేగనివ్వాలి. మనకి బయట మార్కెట్ లో రోస్టెడ్ సేమియా దొరుకుతుంది, అది సేమియా కేసరికి యూజ్ చేయకూడదు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత పక్కన పెట్టుకుని వేరే కడాయి పెట్టి సేమియా తీసుకున్న కప్ తోనే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని వాటర్ ని బాయిల్ అవనివ్వాలి. వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన వెంటనే లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్ లోనే 10 మినిట్స్ సేమియాని కుక్ అవనివ్వాలి. సేమియా కుక్ అవుతున్నప్పుడే ఫుడ్ కలర్ వేసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత సేమియా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసి సేమియా ఉడికిన తర్వాతే షుగర్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుని షుగర్ కరిగి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇలాచీ పౌడర్, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత సేమియా దగ్గర పడి కడాయి నుండి ఇలా సెపరేట్ అవుతుంది. ఈ విధంగా కుక్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఏదైనా స్వీట్ తక్కువ టైంలో రుచిగా చేసుకుని తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.